मेरा सिरप आदर्श मैं बैठक तो पंदे प्रश्न केटीआर फाम प्रश्न इपड़े फोन मेरे उन्टक अन्नी का ప్రోగ్రామ్ ఇచ్చిన పార్టీ ప్రోగ్రామ్ ఉంటుంది కదా పోయిన అది మీకు అనిపిస్తాం లేకపోతే ఇదాన్న పోయి ఇది కూడా కాకపోతే ఆ డాక్టర్లన్నా పలకరించొస్తా కానిస్టేబుల్ కూడా నిన్నవని కలిసిపోయారు కరోనా గాంధీ హాస్పిటల్ కానీ ఈరోజు అయితే ఈరోజు ధర్నా ఆడ జరుగుతుంది పేషెంట్లు ఉన్నారు ఇలా అందరు ఉన్నారు రేపు కదా ఇష్యూ కేటీఆర్ సార్ క్లీన్ చిట్ వచ్చిందంటే మీరు మమ్మీ అయితే నేను చెప్పాలి కదా కొత్త ఆర్డర్ వచ్చిందంటే కోర్ట్ ఏం వచ్చింది ఏం చెప్తుంది సార్ సార్ మాస్క్ వేసుకొని తిరుగుతారా రేపు మాస్క్ వేసుకొని తిరుగుతారా బాబు చెప్పి చెప్పాలి కదా ఇప్పుడు మీతో కొత్త ఆడితే కొత్త ఆడింది అంటున్నాం వస్తుంది కొత్త ఆడకుండా పోతా అంటున్నాం మీరు పోను కదా మీ ప్రాబ్లం నాకు తెలుసు కానీ నేను ఇది మీ డ్యూటీ నా డ్యూటీ ఏంటి ఎంపీగా ప్రజల సమస్య ఉంటే అయితే పోలే అందులో నేను సిటీలు ఎంపీని కరోనా ఉండేది మొత్తం మన దగ్గర ఇప్పుడు నేను ఆ డాక్టర్ల దగ్గర పోయి కనీసం మధ్య చోటో ప్రభుత్వం నిన్న నుంచి మేము పోలేదు నిన్న నుంచి కూడా మంత్రి గారికి ఫీల్ చేసినాం పోయేదానికి రిజాల్వ్ చేస్తే నాకేం ఇష్యూ లేదు కదా నా పిల్లలంతా రాత్రి మొత్తం వర్షంలో నడుచుకుంటారు మన పిల్లలు కదా వాళ్ళు కూడా డాక్టర్ అవుతున్నారు హాస్పిటల్లో నిజంగా ఏం వసతి లేదు కనీసం పోయి వాళ్ళని మరి ప్రభుత్వానికి ఏదన్నా అర్థమన్నా కావాలి కదా అనేది ఏంటంటే ఇప్పుడు మేము పోవాలంటే మేము దోస్తాం పోవాలి చూస్తాం పోతే మీకు బాగుండదు నాకు బాగుండదు ప్రతిసారి అదే చేస్తే మీ గౌరవానికి బాగుండదు మా గౌరవానికి కూడా బాగుండదు దీనికి ఏం ప్రభుత్వానికి వచ్చే నష్టం అని చెప్పి కేటీఆర్ గారు ఫామ్ అవుతుంది కోర్టు సబ్జెక్ట్ దాని మీద ఆయన ఏందో అంటున్నారు నేను దాని గురించి ప్రశ్నలు ఈరోజు అది ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి దాని గురించి నేను పోయేది అది మీరు కావాలంటే మీరు బండ్లు పెట్టుకోరు రెండు ఇష్యూస్ ఒకటి ప్రెస్ మీట్ ప్రెస్ గాంధీ హాస్పిటల్లో డాక్టర్లను పలకరించారు నాకు రాత్రి అంతా పిల్లలు చూస్తుంటే అంతా పిల్లలు 20 ఏళ్ళ లోపల రోడ్ల మీద వర్షానికి దాచుకుంటా ఉన్నారు అంటే మీరైనా బండ్లు పెట్టారు మీరు బండ్లు కుండలు పెట్టుకుని కలిసి చెప్పారు అంటే మీకు ఇబ్బంది జరగక ఉంటాయి ఇప్పుడు మీకు ఏమైనా అనుమానం ఉంటే వేరే అనుకుంటే మీరు రెండు బండ్లు పెట్టుకుంటారా పెట్టుకొని మీ ముందరే లేకపోతే మీ బండిలో ఎక్కించుకోరు ఊతి ఇవన్నీ ఎక్కువ అట్లయితే ఇంకా మీకు నమ్మకం కూడా ఉంటుంది అట్లా మీరు కనుక్కోండి మీ ఆఫీసర్ని కనుక్కోండి ఎందుకంటే మీరు వేసే డీసీపీ గారి నుండి మరి ఫోన్ చేసి కనుక్కోండి కావాలంటే మీ బండ్లోనే వస్తాను నాకే నాకన్నా డీజిల్ పైసలు అనుకుంటాను పోయి ప్రెస్ మీట్ చేసుకొని నా నుంచి గాంధీ హాస్పిటల్లో డాక్టర్లని చూసి ఇటు నుంచి అటాను వద్దాం అటు నుంచి ఇటాను వద్దాం రెండు పనులు చూసుకొని వద్దాం మీకు ఇబ్బంది కలగకుండానే చేస్తున్నాను సరే డీసీపీ గారితో మాట్లాడుతున్నాను